పూజారి పెట్టుకున్న నామాలకు వంక పెట్టడం అంటే దేవుణ్ణి వెక్కిరించడమే. కొన్నిసార్లు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అర్థమైపోతుంది. వెంకయ్యనాయుడు ప్రవర్తన, తీరు, తీర్పు సరిగా లేదని వైసీపీ పదే పదే అనడం చూస్తే మోడీతో అమిత్ షాతో పెట్టుకుంటున్నట్టుగానే ఉంది. ఏంటి, వైసీపీ కావాలనే బీజేపీలో కెలుక్కుంటుందా? నియమావళి, నైతికత లాంటి మాటలు వైసీపీ మాట్లాడడం సూట్ అవుతుందా? బీజేపీ ఆల్రెడీ ఓ క్లారిటీకి వచ్చినట్లు, జగన్ కావాలనే ఇలాంటి ఎత్తుగడలు తెర మీదకు తెస్తున్నట్లు ఆ పార్టీ రియాక్షన్లు చూస్తుంటే అర్థమవుతోంది. మరి జగన్ ఇలా కారం జల్లుతుంటే ఎంతకాలం చూస్తూ ఊరుకుంటారు? ఎప్పుడు రియాక్ట్ అవుతారు? వెంకయ్యనాయుడుతో మీకు వందండొచ్చు, ఆయన చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించాడని, వ్యవహరిస్తాడని అనుకోవచ్చుగాక. అంత మాత్రాన మోడీ షాలతో కెలుక్కోవడం కరెక్టేనా? అది సరైన రాజకీయం అనిపించుకుంటుందా? అయినా మోడీ షా గైడెన్స్ లేకుండా, వాళ్లు కోరుకోకుండా, వాళ్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిర్దేశించకుండా వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకుంటాడా? ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలో కలిపేసి ఆయన ఏం బావుకుంటాడు? ఆయనకేంటి అవసరం? టీడీపీ ఎంపీలను బీజేపీలో కలుపుకోవడం వెంకయ్య తప్పే అనడం, పదే పదే వైసీపీ అదే మాట్లాడడం, అందులోనూ మేం నీతిగల రాజకీయాలు చేస్తామనడం చూస్తుంటే బీజేపీకి చెప్పుకోలేనంత చిర్రెత్తుకొస్తోంది. ఇప్పటికే మంటుంది, జగన్ చేసిన ఒక్క ప్రకటన ఏపీలో బీజేపీ అవకాశాలను దెబ్బతీసింది అని ఆ పార్టీ వాళ్ళు నమ్ముతారు. నేను మిగతా పార్టీల వాళ్ళను చేర్చుకోను, ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీ మారితే వాళ్ళ మీద వేటు పడాల్సింది అని స్పీకర్ను కోరుతున్నానని జగన్ నిండు సభలో చెప్పాడు. అంటే ఇక టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కోవాలన్నా బీజేపీ ఆశలకు గండిపడింది. ఆ ఒక్క మాట తమ అవకాశాలని దారుణంగా దెబ్బతీసిందని ఆ పార్టీ వాళ్ళు అంటారు. చూడబోతే అదే మాట పదే పదే రిపీట్ చేయడం చూస్తుంటే జగన్ వ్యూహాత్మకంగానే ఆ మాట అన్నాడని అర్థమవుతోంది. బీజేపీకి ఏపీలో ఛాన్స్ లేకుండా చేసేందుకే ఈ రకంగా పావులు కదిపినట్లు తెలిసిపోతోంది ఇప్పుడు. అంతేగా, ఏపీ బీజేపీలో బలపడితే ముందుగా సవాల్ చేసేది, తొక్కి పచ్చడి చేసేది వైసీపీనే. పైగా కేంద్రంలో అధికారంలో కూడా ఉంది కాబట్టి ఆ ఊపును తట్టుకోవడం సాధ్యం కాదు. అదే టీడీపీని అయితే కావాలనుకున్నప్పుడల్లా కుళ్ళబడవచ్చు. ఇదే లెక్కతో బీజేపీకి కళ్ళెం వేసేశాడు జగన్. రాజకీయంగా ఇది తెలివైన నిర్ణయం. ఆ సంగతి బీజేపీకి అర్థమైంది కాబట్టి ఇప్పుడు జగన్ పై భగ్గుమంటోంది. ఏంటి, నీతి నియమాల గురించి జగన్ మాకు చెబుతున్నాడా? నీతిగల రాజకీయం చేయడం ఎలాగో మాకు చూపిస్తాడా? చాలా వరకు వచ్చిందే వ్యవహారం. అయినా ఆయన తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆయనకు తొందరలో తెలిసేలా చేస్తామని పార్టీలో ఢిల్లీ వరకు క్రియాశీలకంగా ఉండే వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు. అంటే నువ్వు ఆపితే మేము తేల్చుకుంటామని బీజేపీ సై అంటోంది. అందుకే వైసీపీ కూడా గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం జగన్ ఏదో నీతి కోసం నిలబడ్డాడు అనే లుక్ ఇవ్వడం కోసం పావులు కదుపుతోంది. తమ్మినేని సార్ అందుకే చాలా పెద్ద పాఠం చెప్పేశాడు బెజవాడ మీట్ ద ప్రెస్ లో.